సో ఇప్పుడు ఏపీలో ప్రజలు ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు ఇచ్చే హామీలు ఎలాంటి హామీలు ఇస్తే వీరి వారికి మొగ్గు చూపే అవకాశం ఉన్నాయి పబ్లిక్ ఇప్పుడు మెయిన్ ఏపీ పబ్లిక్ ఏ అంశాలపై ఫోకస్ చేయాలి ఏపీ ప్రజలు కోరుకుంటుంది వైజస్ జగన్మోహన్ రెడ్డి గారు రంగాన్ని మధ్య పద మద్య పనులు నిషేధం విధిస్తున్నారు ఓకే సాక్షాత్తు ప్రభుత్వం మధ్య దుకాణాలు చీప్ లిక్కర్లు చాలా మంది చనిపోతున్నారు అనేది ఆరోపిస్తున్నారు ఓకే పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం వచ్చి తీసుకెళ్తున్నారు అటువంటి పరిస్థితి ఉన్నారు చీప్ లిక్కర్ వల్ల మాదక ద్రవ్యాలు ఉత్తరాంధ్ర నుంచి అవి కూడా బయటపడుతున్నాయి అనేక రకాల గజాయి సాగు చేస్తున్నారు ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ లేనప్పుడు ఎలా ఉంటుంది ప్రజలకి ఇవన్నీ కూడా ఉండాలి కదా మేడం అన్ని కంట్రోల్ చేసుకుని ప్రభుత్వం ఏం అనేది చెప్పగలగాలి ఇప్పుడు పథకాలు ఇచ్చారు బటన్ నొక్కారు మీకు ఇచ్చారు అంటున్నారు అమ్మఒడి ఎవరు దీవె అమ్మఒడి జగనన్న దీవెన వైఎస్ఆర్ కంటి దీవెన నేస్తం నువ్వే మాకు దిక్కు నువ్వే మా నమ్మకం స్టిక్కర్లో గోళ్లకేసినంత మాత్రం ఓటు వేస్తారా అది కరెక్టేనా మేడం ఈ పబ్లిసిటీ ఖర్చు అంత ఎవరిది ఎవరు ఎవరు జేబులో డబ్బులు వేస్తున్నారు మేడం ఇప్పుడు ఇంత అప్పు ఉంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది పరిస్థితి దానికి రెక్ఫైజ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది అధికారంలో ఉన్న ప్రభుత్వం కదా ఎన్నిటికీ సమాధానం చెప్పాలి ప్రజలకి ప్రధాన ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి ఆరోపించిన వాళ్ళందరి జైల్లో ఇస్తే ఇంకెవరు మిగులుతారు దీనికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా జగన్ కుందంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది నువ్వు పథకాలు ఫుల్ఫిల్ చేసావు అనుకుంటే మీ నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో పెట్టాలని అడిగే ప్రజల్లో ఒక్కసారి చూడమన్నావు ఒక్కసారి చూడమన్నప్పుడు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు రాజధాని ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోయావు చివరిలో ఇప్పుడు విశాఖపట్నంలో కాపురం పెడతామని చెప్పి అంటున్నారు విశాఖపట్నం ప్రజలు కోరుకున్నారా వాళ్ళు విశాఖపట్నం ప్రజలు కోరుకుంది అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ సమస్య ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు ఉన్నారు వాళ్ళు ఉద్యోగాల కోసం ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖపట్నం ఇప్పుడు డెవలప్ చేయాల్సిన అవసరం ఆల్రెడీ నావెల్ బేస్ ఉంది సముద్ర తీర ప్రాంతం ఉంది ఆల్రెడీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి చాలా కాస్మా హైడ్రాబాట్ కంటే కాస్మోపాలిటన్ కల్చర్ ఎక్కువ ఉంది విశాఖపట్నం విశాఖపట్నం అది కూరుకోట్లా ఇటువంటి రాజకీయాలు కోరుకోవట్లా అక్కడ అధికార పక్షం ఎమ్మెల్యేలు మంత్రులు ఆ యొక్క రుషికొండలు కానించి అన్ని కూడా ఆక్రమించుకుంటున్నారు సైనికులు అంటున్నారు ఇది కాదు కోరుకుంటుంది ఆర్థిక స్వావలంబన కోరుకుంటున్నారు నిరుద్యోగ సమస్యను పూర్తి చేయమంటున్నారు మాకు రావాల్సిన పథకాలు ఏమంటున్నారు ఎవరు అండి ఈ పథకాలన్నీ కూడా నీకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళ జేబులో డబ్బులు కాదు ప్రజల మీద పొన్నేస్తారు ప్రజలు డబ్బులు అవి అంతేగాని మేము చేసాము నువ్వే నమ్మకం నువ్వే నాకు నమ్మకం అన్నా అంటే అది దేవుడితో పోల్చుకుంటే తప్పు తప్పు కదా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు సున్నితంగా చూస్తారు కాబట్టి మీరు ఏమైతే హామీలు ఇచ్చారో అది పూర్తిగా చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది సో ఇప్పుడు జగన్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ముందస్తు ఎలక్షన్స్ కి ప్రిపేర్ అవుతున్నారు రెడీగా ఉంటున్నారు అని చెప్పేసి అంటారు ఎందుకంటే పవన్ కి టైం ఇవ్వద్దు పబ్లిక్ లో అంత టైం ఇవ్వద్దు ముందస్తు ఎలక్షన్స్ కి వెళ్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావాలనేది వీళ్ళ ప్లాన్ సో మరి ఇప్పుడు వీళ్ళు ఏ రకంగా ముందుకు వెళ్తే మళ్ళీ వైసీపీ వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీరు మంచి క్వశ్చన్ అడిగారు ముందస్తు ఎలక్షన్స్ కి ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా బిల్లు క్లియర్ చేయమని చెప్పేసి జగన్ ఆదేశించాడు అనేది తెలుస్తుంది వేరే మార్గాల ద్వారా పవన్ కూడా అదే తెలిసి ముందస్తు ఎలక్షన్ వెళ్ళొచ్చు రెడీగా ఉండడం అని చెప్పి కేడర్ కి దిశ దశ నిర్దేశించాడు కాబట్టి ముందస్తు ఎలక్షన్స్ వెళ్తే అభ్యర్థులు కూడా ఐడెంటిఫై చేసుకోలేని పరిస్థితిలో ఉంటే గొక్క తిప్పుకోకుండా మళ్ళా రావచ్చు అనేది జగన్ యొక్క వ్యూహం కావచ్చు కానీ అంత తెలిక కాదు రాజకీయాల ప్రజలు చాలా తెలియగలరు కాబట్టి మీరు ఈ నాలుగు సంవత్సరాలు ఏం ఫుల్ఫిల్ చేశారు ఈ ఐదు సంవత్సరాలు కరెక్ట్గా ఫుల్ఫిల్ చేశారా ప్రభుత్వం మీరు ప్రామిసలు ఇచ్చినా చేశారా లేదా అని చూస్తుంటారు కాబట్టి అది నల్లేరుపై నడకేం కాదు జగన్మోహన్ రెడ్డిని ఇండివిడల్ గా పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ కావచ్చు ఎవరు ఎదుర్కోలేరు అతను నిజమైన సమకాలీన పరిస్థితుల పైన కేసీఆర్ ఎంత స్ట్రాంగ్ అంత స్ట్రాంగ్ పైన పాలిటిక్స్ బాగా వాడు జగన్ ఎందుకంటే చాలా అనుభవం ఉంది ఆయనకి ఎందుకంటే చూశాడు చూశాడు దగ్గర చూశాడు కాబట్టి అతను తిరిగాడు అతను ముఖ్యమంత్రి అవడానికి అవకాశం పాదయాత్ర చేశాడు ప్రజల్లో నిరంతరం ఉన్నాడు ఓకే గుడ్ కానీ పర్సనల్ గ్రెడ్జెస్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి వస్తాయి నువ్వు ఏదైనా కానీ ప్రతిపక్షంలో ఇప్పుడు గెలిచిన తర్వాత నువ్వు ప్రజల్లో తారతమ్యం లేకుండా పార్టీలకు అతీతంగా నువ్వు హెల్ప్ చేయాలి నీ పథకాలు అందరికి ఇవ్వాలి అంతేగాని నీకు యాంటికే చేసిన వాళ్ళందరినీ జైల్లో పెడతాను నీ కక్ష తెచ్చుకుంటాను నీ కేసులు పెడతాను నేను టార్చర్ చేస్తానంటే అది అది వ్యతిరేకత వస్తుంది అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఇప్పుడు ఒకవేళ ముందస్తుకు వైసీపీ వెళ్తే దానికి వైసీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా వైసీపీకి ప్లస్ మైనస్ కాకుండా వాళ్ళకే ఉపయోగం ఉండదు ఉపయోగం ఉంటుందని ముందుకెళ్లినా వీళ్ళంతా స్ట్రాంగ్ అయిపోతారు ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు బీజేపీని ఒప్పించుకుంటారు రెడీగా ఉన్నారు అభ్యర్థులు వాళ్ళకి డెబ్బై సీట్లు ఇస్తాడు నూట డెబ్బై ఐదు స్థానాలు ఇచ్చిన మీద నూట ఐదు స్థానాలు టీడీపీ పోటీ చేస్తుంది లేదా బీజేపీ పది అడిగారు అనుకోండి ఓ పది స్థానాలు ఇస్తారు మిగతా తొంభై ఐదు బీజేపీ చేస్తుంది టీడీపీ చేస్తుంది ఒక డెబ్బై స్థానాలు నువ్వు జనసేనకి ఇవ్వచ్చు పది స్థానాలు బీజేపీకి ఇవ్వచ్చు ఎంపీ స్థానాలు అంటే ఎక్కువ బీజేపీ అడగొచ్చు ఇవన్నీ పెద్ద ఇదేం కాదు కదా ఇవన్నీ కూడా జరుగుతాయి ఎలక్షన్ టయానికి వచ్చే సమయానికి మనం ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాటజీగా ముందే చెప్పాడు అయ్యా ఎలర్ట్ కాండి మీరు మేము కలుస్తున్నాము అనేది కాబట్టి ఇండికేషన్ చాలా క్లియర్ అండ్ క్లారిటీగా ఉన్నారు కాబట్టి జగన్ ఒక ఎత్తేస్తే రెండు ఎత్తులు వేయడానికి ఇటు పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీ రెడీగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంత ఈజీగా ఉండం జగన్కి నూట డెబ్బై ఐదు వస్తాయి అనుకోటానికి అది ఏదో మానవుడు కోరికలు అపరిమితం ఆశలు ఉండొచ్చు మళ్ళా ముఖ్యమంత్రి అవదాం కోరుకోవచ్చు జీవితాంతం ముఖ్యమంత్రి కోరుకుండొచ్చు కానీ ఐదు సంవత్సరాలే ఫైవ్ ఇయర్స్ లో ప్రజల్లో చాలా చేంజెస్ ఉంటాయి ఐదు సంవత్సరాలు నువ్వు ఏం అనేది చూస్తారు మార్పు కావాలనుకున్నప్పుడు మార్చేస్తారు ఓకే సో మొత్తం మీద అయితే పవన్ డిక్లేర్ చేయడం జరిగింది బీజేపీ అండ్ టిడిపి తో మేము పొత్తుకు వెళ్తామని చెప్తున్నారు సో ముందు ముందు ఏం జరగబోతుంది మా ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలంటే ప్రేక్షకులకు చెప్పేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏంటంటే అంత ఈజీ కాదు ఆంధ్రప్రదేశ్ తెలుగు గల తెలుగు వాళ్ళు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో డిసైడ్ చేస్తే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో పవన్ చాలా ఎక్కువగా ఓటు బ్యాంకు సామాజిక వర్గం ఉన్నది అదేవిధంగా ఉత్తరాంధ్ర మీద కూడా చాలా కన్ను ముందే వేసాడు ఉదానం ప్రాంతంలో అనేక సమస్యలు తెచ్చడం కావచ్చు మత్స్యకారుల సమస్యలు కావచ్చు అనేక రకాలుగా ముందున్నాడు మూడోది రాయలసీమ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేశాడు అనేక మంది రైతులు సొంత డబ్బు ఖర్చు పెట్టుకో కౌలు రైతులు చనిపోయి కొన్ని లక్షల రూపాయలు ఇస్తున్నాడు ఇవన్నీ కూడా ప్రజలు నిరంతరం ఉన్నాడా ఒక్క సీటు గెలిపించలేకపోయినా ప్రజల్లో అందుబాటులో ఉన్నాడే ఇతను ఒకసారి చూద్దాం అనేది ఆలోచన అనేది ప్రజల్లో ఉంటది కాబట్టి ప్రజలు నిజాయితీగా నిస్వార్థంగా ఎవరైతే ప్రజలు చేయగలరో వాళ్ళకే ఓటేస్తారు కాబట్టి విఘ్నతతో ఉండాలి రాజధాని రైన రాష్ట్రం మనం ఎందుకు ఉన్నాం ఈ పరిస్థితి కావటానికి కారకులు ఎవరు ఇరవై ఐదు మంది ఎంపీలు పోటీ పంపించినప్పుడు ఇరవై ఐదు మంది ఎందుకు విశాఖ స్టీల్ని ఆపలేకపోయారు ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయారు ఎందుకు సరైన మౌలిక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ చూస్తారు కదండి ఈ మూడు పార్టీలు పొత్తుతో దిగుతున్నాయి ఒకవేళ ఈ మూడు పార్టీలు పొత్తుతో వెళ్లి గెలిచాయే అనుకుందాం వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మాత్రం మళ్ళీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ ఉంటుందా మీరు అన్నట్టు విశాఖ ఉక్కుపాదం కానివ్వండి అదే విధంగా రాజధాని అంశం ఇవన్నీ జరుగుతాయంటారా హండ్రెడ్ పర్సెంట్ జరగచ్చు ఎందుకంటే సెంట్రల్ లో బీజేపీ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కూడా కాంగ్రెస్ కర్ణాటకలో వచ్చినంత మాత్రాన కర్ణాటక అసెంబ్లీలో వచ్చింది పార్లమెంట్ లో కాదు ఆల్రెడీ పదిహేను రాష్ట్రాల్లో బీజేపీ ఉత్తరాంధ్ర ఎక్కడ లేనప్పుడు త్రిపుర ఒక్క సీటు కూడా లేని త్రిపురలో కూడా గెలిచారు అన్ని రాష్ట్రాలు ఓన్లీ వెస్ట్ బెంగాల్ పక్కన ఉన్న తమిళనాడు ఇప్పుడు కర్ణాటక పోయింది అంతే కదా ఆంధ్ర తెలంగాణ సౌత్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి ఈ సౌత్ మీద బిజెపి మీద నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తుంది నెక్స్ట్ మళ్ళీ వచ్చేది మోడీ గారే నో డౌట్ ఎట్ ఆల్ మోడీని ఓడించే సత్తా ఇప్పుడు కాంగ్రెస్ కి రాలా ఒక కర్ణాటక వచ్చినంత మాత్రాన రేపు ఎంపీలు అంతా కర్ణాటకలో వస్తాయనుకోవడం పొరపాటు మోడీని ఒక అద్వితమైన నాయకుడిగానే దేశం చూస్తుంది కాబట్టి మోడీని అడ్డం పెట్టుకొని సెంట్రల్ పథకాలు ఏదైనా కానీ సెంట్రల్ అధికారంలో ఉన్నదే కావాలి కాబట్టి బీజేపీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి టీడీపీ జనసేనకి ఈజీ అవుతుంది ఈ ఈ స్పెషల్ స్టేటస్ విషయంలో కావచ్చు రేపు విశాఖ స్టీల్ని ఆపే ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అడిగాడు కాబట్టి ఆపొచ్చు పెద్ద సమస్య కాదు బీజేపీ అధికారంలో సెంటర్లో ఉన్నప్పుడు సెంట్రల్ ఏదంటే స్టేట్ కి అయ్యే ఉంటాయి కదా స్టేట్ వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు ఆ విధంగా బీజేపీతో సఖ్యత ఉండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు అన్నీ కూడా ఎక్కడైతే ఆగిపోయినాయి ఇప్పుడున్న ప్రధానమైన అధికార పక్షం చేయలేకపోయినాయో అవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈజీ అవుద్ది సో ఈ మూడు కలిసి పొత్తుతో వెళ్తే భవిష్యత్తులో ఏపీ ప్రజలు అనుకున్నవన్నీ జరిగే అవకాశాలు అవకాశాలు ఓకే రైట్ సో మీరు ఏం హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజలు చూడాలి అభివృద్ధికి ఈ ఐదు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగారా లేదా హామీలు నిర్వర్తించలేకపోయారా నిర్వర్తించలేనప్పుడు ఆల్టర్నేట్ అనేది చూసుకోవాలి ఫలానా వేయరు వేయమని ఓటు వేస్తే నేను చెప్పినంత మాత్రం ఓటు ఎవరైనా వేరు సమకాలీన పరిస్థితులపైన పూర్తిగా అవగాహన ఉండి కొద్దిగా మాట్లాడగలుగుతున్నాం ప్రజల్లో ఉన్నది చెప్పగలుగుతున్నాం కాబట్టి ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి మీకు ప్రభుత్వం చాలా చక్కగా చేయగలిగింది అనుకుంటే ప్రభుత్వానికి ఓటేయచ్చు మీరు సాటిస్ఫై కానప్పుడు ఎవరైతే ఆల్టర్నేట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఓటేసుకోవచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వైసీపీ వస్తుంది అని హండ్రెడ్ పర్సెంట్ ఆయన డెబ్బై ఐదు ఆ కోరిక ముఖ్యమంత్రిగా అనుకోవచ్చు కానీ ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవు కాబట్టి ప్రజలు చాలా తెలియగలలో విఘ్నతో వాళ్ళు ఎవరికైతే ఉపయోగం ఉంటుందో వాళ్ళకే చూసి ఓటేయగలరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు మీ విలువైన సమయాన్ని సో చూసారు కదండి ఈ రోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు చెప్పిన అంశాలు ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఒకవేళ పొత్తు రాజకీయాల్లోకి వెళ్తానని క్లియర్ గా చెప్పడం జరిగింది సో ఆయన వెళ్లడం పైన కూడా రాజకీయ విశ్లేషకులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు సో మొత్తం మీద మీరు కూడా ఈ అంశంపై ఆలోచించి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాన్ని ఏ రకంగా తీసుకుంటారో మీ నిర్ణయం మీ చేతిలో ఉంది సో చూసారు కదా ఇది వాటి కార్యక్రమం తిరిగి ప్రసారమే మరో కార్యక్రమం కలుసుకుందాం అంటే దానికి వాచింగ్ ఆర్టీవీ తెలుగు సబ్స్క్రైబ్ subscribe సబ్స్క్రైబ్ subscribe subscribe rtv rtv తెలుగు ఆర్టీవీ ఆర్ టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు